హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లాహరి వరల్డ్ ఇవాంటి మన స్పెషల్ రెసిపీ స్వీట్ షాప్ స్టైల్ అటుకుల మిక్చర్ ఈ అటుకుల మిక్చర్ చాలా టేస్టీగా ఉంటుందండి చాలా విధాలుగా అటుకులతో మిక్చర్ తయారు చేసుకోవచ్చు అయితే ఈరోజు నేను చెప్పిన విధంగా తయారు చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది అటుకుల మిక్చర్ తయారీకి ఏమేం పదార్థాలు కావాలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అటుకుల మిక్చర్ తయారీకి కావాల్సిన పదార్థాలు అటుకులు రెండు వందల యాభై గ్రాములు కరివేపాకు కొద్దిగా జీడిపప్పు అరకప్పు ఒక టీ స్పూన్ ధనియాల పొడి రెండు టీ స్పూన్ల సోంపు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ షుగర్ పౌడర్ రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి అరకప్పు పుట్నాల పప్పు అరకప్పు వేరుశనగ గుళ్ళు అరకప్పు ఎండు కొబ్బరి ముక్కలు ఐదు ఎండుమిరపకాయలు ఆయిల్ డీప్ ఫ్రైక్ సరిపడినంత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడవనివ్వాలి ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా అటుకులను మనం కొద్ది కొద్దిగా ఆయిల్లోకి వేసుకోవాలి ఆయిల్లోకి వేయగానే అటుకలు బాగా వేగి ఈ విధంగా పైకి వస్తాయి అటుకులు చాలా త్వరగా ఫ్రై అవుతాయండి జాగ్రత్తగా త్వరగా తీసేసుకోవాలి ఈ విధంగా మనం మిగిలిన అటుకులను కూడా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం చూసారు కదండి అటుకులు క్రిస్పీగా ఈ విధంగా ఫ్రై అవుతాయి ఈ మిక్సర్ తయారు చేసుకోవడానికి మందపాటి అటుకులు తీసుకోవాలండి పల్చగా ఉండేవి కాకుండా మందపాటి అటుకులతో ఈ మిక్సర్ తయారు చేసుకోవాలి ఒక పాన్ పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత అరకప్పు వేరశనగ గుళ్ళు ఉన్నాయి కదండి వాటిని వేసుకుని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపట్లో వేరశనగ గుళ్ళు చక్కగా వేగుతాయి వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే నూనెలో మనం అరకప్పు పుట్నాల పప్పు వేసుకుని పుట్నాల పప్పును కూడా జస్ట్ అలా ఫ్రై పుట్నాల పప్పు చాలా త్వరగా ఫ్రై అయిపోతుందండి దీన్ని కూడా తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అరకప్పు ఎండు కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదండి ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా ఆయిల్లోకి వేసుకుని దోరగా వేయించుకోవాలి దోరగా వేగిన తర్వాత వీటిని కూడా తీసుకుని పక్కన పెట్టుకుందాం అరకప్పు జీడిపప్పును వేసుకుని జీడిపప్పును కూడా దోరగా వేగనివ్వాలి కరివేపాకు అలాగే ఎండుమిర్చిల్ని కూడా ఈ విధంగానే మనం విడివిడిగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం లాస్ట్లో మనం రెండు టీ స్పూన్ల సోంపు ఉంది కదండి సోంపును కూడా ఫ్రై చేసుకుందాం మిక్సర్ తయారు చేసుకోవడానికి అన్నీ మనం విడివిడిగా ఫ్రై చేసుకుని రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదండి అటుకుల్ని ఒక బౌల్లోకి తీసుకుని దీంట్లో అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం అర టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడినంత ఉప్పు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సోంపు జీడిపప్పు పలుకులు పుట్నాల పప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేరుశనగ గుళ్ళు మిరపకాయలు అలాగే కరివేపాకు ఒక టీ స్పూన్ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి షుగర్ పౌడర్ని వేయడం వల్ల అటుకుల మిక్చర్ మరింత రుచిగా ఉంటుందండి ఈ విధంగా వీటన్నిటిని వేసుకుని మనం బాగా కలిసేలాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ షాప్ స్టైల్ అటుకుల మిక్చర్ రెడీ అయిపోతుంది ఈ మిక్చర్ని మనం ఈవినింగ్ టైం స్నాక్గా తీసుకుంటే చాలా బాగుంటుందండి ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ స్నాక్ రెసిపీ ఈ అటుకుల మిక్చర్ మీరు కూడా తప్పకుండా అటుకుల మిక్చర్ని తయారు చేసుకుని ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్